నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అయితే మరోసారి చర్చగా మారింది. నిన్న కోర్టులో ఏదైతే ఆర్డర్, ఆ కోర్టులో ఏదైతే వాదనలు వినిపించారో దాని తర్వాత కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత మరోసారి బలంగా తెరమీకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు అటు అడ్వకేట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ యాక్టివిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సరేతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి, హైడ్రా పైన రాష్ట్రంలో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి, అటు పేద ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక రకంగా చూస్తే మన చెరువులు మన కుంటలు మళ్ళా తీసుకుంటాం, రేపటి భవిష్యత్తుకు అందియాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరోవైపు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక అడ్వకేట్గా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా మీ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు అదే, ఈ హైడ్రా అనేది ఏదైతే మనకు GO 99 ద్వారా వచ్చిందో దానికి హైకోర్టే మొదట ఏమన్నది, మీకు చట్టభద్రత ఉందా, దీని పరిమితులు ఏంటిది, దీనికి ఎవరు ఇన్ఛార్జు, అట్లా అని ఒక ప్రశ్నల వర్షం కురిపించారు. దాని తర్వాత మళ్ళీ అదే కోర్టు వాళ్ళు మరి సరే స్టే ఇవ్వకుండా మీరు ముందుకెళ్ళండి అన్నట్టు చెప్తున్నారు. అంటే ఇక్కడ జ్యుడిషియరీది డబల్ స్టాండర్డ్స్ మాదిరిగా నాకు కనిపిస్తుంది ఒక అడ్వకేట్గా. ఎందుకంటే ఎవరైనా వ్యవస్థలో రాజ్యాంగం కింద పనిచేసే ఏ వ్యవస్థ అయినా న్యాయం వైపు ఉండాలి. అది కూడా న్యాయము పేదల వైపు ఉన్నప్పుడు ఇంకా 100% వాళ్ళ వైపు ఉండాలి. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్గా, ఒక సామాజికవేత్తగా, ఒక ఇంజనీర్ కూడా, ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్ ఆల్సో. నేను చెప్పేది ఏంటిది అంటే వెరీ క్లియర్గా, నా ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ జ్యుడిషియరీ ఈజ్ దట్ స్టే ఇవ్వండి. సరే, క్రిటిసైజ్, వీ హ్యావ్ రైట్ టు క్రిటిసైజ్ అండ్ వీఆర్ క్రిటిసైజింగ్ ఈవెన్ జడ్జిమెంట్స్ ఆల్సో. ఈ జడ్జిమెంట్ మాత్రము పేదల పరక్షణ లేదు. అంటే వాళ్ళెవరు ఏమన్నా ఆర్డర్ ఇచ్చినా, ఎందుకంటే స్టే ఇవ్వండి, స్టే ఇచ్చి గవర్నమెంట్కి వెరీ క్లియర్గా మెసేజ్ డైరెక్ట్ చేయండి. ఏమని, మీరు ఒక చట్టాన్ని తీసుకురండి, ఎట్లయితే ఈ ఒక గత 23, ఇది ఒక రోజులో జరిగింది కాదు, ఒక క్రైము ఒక రోజులో జరిగింది కాదు, ఇది వ్యవస్థిత, అంటే ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బ్రీచ్ ఆఫ్ లా ఓవర్ 3 డెకేడ్స్. కాబట్టి ఈ ఎవరు దీనికి బాధ్యులు, వారిని ఫస్ట్ మీరు, అది ప్రభుత్వ ఉద్యోగుల లేకుంటే ఎవరు, బిల్డర్సా ఎవరు అనేది ఫస్ట్ మీరు నిర్ధారించండి. దానికి నేనేమంటున్నాను అంటే, నా సలహా సూచన ఒక పౌరునిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక మేధావి వర్గంగా ఏమంటున్నాను అంటే, మీరు హైడ్రా మీద ఫస్ట్ స్టే ఇప్పియండి. ఇప్పించినాక ప్రభుత్వము ఒక కమిటీ, మీరే కమిటీ ఏరి వేసి ఒక జడ్జ్, రిటైర్డ్ జడ్జ్ తోటి మీరు ఇన్వెస్టిగేట్ చేయించండి. ఇదంతా డాక్యుమెంటరీ ఎవిడెన్సే. దాంట్లో మీరు కొత్తగా చేయవలసిన ఇన్వెస్టిగేషన్ అంటూ ఏమీ లేదు. ఎవరైతే ఈ ప్రధానంగా కూలగొట్టారో ఆ కేసుల్ని ఫస్ట్గా తీసుకొని, వాళ్ళు బాధ్యులు, దే ఆర్ ద విక్టిమ్స్ బికాజ్ ఆఫ్ దిస్ అన్లాఫుల్ యాక్టివిటీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. వాళ్ళంతలో వాళ్ళు అక్కడ వచ్చి కొనుక్కోలేదు, వాళ్ళకి ఎవడో అమ్మితే కొనుక్కున్నారు, అమ్మటానికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఇదంతా క్షుణ్ణంగా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా జడ్జ్ మానిటర్డ్, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని తయారు చేసి వేయాలి. వేసినప్పుడే ప్రజలకి అన్ని వ్యవస్థల మీద గౌరవం ఉంటుంది. ఓ పొరపాటున న్యాయ వ్యవస్థ మీద కనుక గౌరవం పోతే మాత్రం ఈ దేశంలో ఇంకా కష్టము. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ప్రజలకి అది నమ్మకం పోయినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేస్తే మీరు పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు చూశారు, బంగ్లాదేశ్లో ఎట్లా అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రే పారిపోయి వచ్చింది. అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హ్యాస్ స్టెప్డ్ డౌన్. పక్క దేశాలలో కూడా చూసాం, పాకిస్తాన్లో. అంటే లాలెస్నెస్ పెరుగుతుంది. సో ఇప్పటికైనా నేను న్యాయ వ్యవస్థకు చెప్పేది, ఫర్గెట్ అబౌట్ పొలిటీషియన్స్, ఫర్గెట్ బ్యూరోక్రాట్స్, ఫర్గెట్ అబౌట్ దిస్ బిల్డర్ మాఫియా. జ్యుడిషియరీని కోరుకునేది ఒకటే, మీరు దీన్ని లైట్గా తీసుకోకండి. దాంట్లో కామన్ మ్యాన్ ఉన్నాడు,
హై ప్రొఫైల్ పీపుల్ ఓకే దే కెన్ గో టు సుప్రీం కోర్ట్ దే కెన్ ఫైట్ ద కేస్ దే కెన్ అండూ దట్ డ్యామేజ్ దే కెన్ క్లెయిమ్ ద డ్యామేజెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ బట్ పేదవాడు ఒక మధ్యతరగతి కుటుంబం వాడు ఒక లోన్ తీసుకొని కొనుక్కున్నవాడు వాడు భయభాంతులైపోతున్నాడు వాడికి ఆ కుటుంబానికి వాళ్ళ పిల్లలు ఏ అమెరికాలో వేరే దేశాలు ఉన్న వానికి ఈ చట్టాల మీద గౌరవం పోతుంది అట్లా గౌరవం పోతే ఈ మన భారతదేశ పరువు ఇంటర్నేషనల్లో పోతుంది కాబట్టి ఈ జడ్జిలకి నేను విన్నపించుకున్నది ఒకటే మీరు దీని మీద స్టే ఇవ్వండి మై రిక్వెస్ట్ జ్యుడిషియరీ ఇస్ టేక్ దిస్ కేస్ సుమో టు ఆన్ హ్యూమానిటీ బేసిస్ మీరు స్టే ఇప్పించేసేయండి ఓకే నేను ఏదైతే కోర్టు చెప్పిన తీరు ఉందో దాన్ని చూసినప్పుడు అంటే పొలిటికల్ అలా ఇన్వాల్వ్మెంట్ ఉందంట తీర్పులో తిరుపులో ఇన్వాల్వ్మెంట్ అని కాదు ఆ జడ్జిమెంట్ని మళ్ళీ రివ్యూ చేయాలి ఓకే దాన్ని అపీల్ చేయాలి దాన్ని ఆ జడ్జిమెంట్ మీద స్టే ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మద్రాస్ హైకోర్టు అక్కడ ఉన్న స్వామీజీ ఏదో ఆశ్రమం మీద ఎంబటే రైట్ చేయమన్నారు దాన్ని హైకోర్టులో అతను పెద్దవాడు ఆ స్వామీజీ కాబట్టి పెద్దవాడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు దాన్ని చేయించండి మీరు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆపేయండి మొత్తం ఆ కేసుని మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి బదిలీ చేయమన్నది సో ఒక వ్యక్తికే అన్యాయం జరిగింది అని వెళ్ళినప్పుడు అట్లా చెప్పినప్పుడు ఇక్కడ ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఈ హైకోర్టు ఈజ్ నాట్ ద అల్టిమేట్ దెర్ ఈస్ వీఆర్ అపెక్స్ బాడీ సుప్రీంకోర్టు ఉన్నది అక్కడికి వెళ్ళాలి నేను అది చెప్తున్నా అపీలెంట్ ఈజ్ అవర్ రాజ్యాంగ హక్కు ఇచ్చింది ఓకే ఏదైతే హైడ్రా తీసుకున్న నిర్ణయం ఉందో కూల్చివేతల పక్కన పెడితే హైడ్రా ఏదైతే దాని ఆలోచన ఉందో హైడ్రా ద్వారా చెరువులను కుంటలను పునరుద్ధరణ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు దాని విషయంలో మీరేమంటారు అది ఓకే నీకు ఆబ్జెక్టివ్ మంచిదే చెరువులని కుంటలని దాన్ని పునరుద్ధరణ చేయడం అనేది ఆబ్జెక్టివ్ మంచిది కానీ ఆబ్జెక్టివ్ మంచిదని చెప్పి నువ్వు ఒక ఒక ప్రాసెస్ మనం ఏమి బనానా రిపబ్లిక్ కాదు అంటే ఆటవిక రాజ్యంలో లేము సో ఒక దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఈవెన్ ఒక వ్యక్తి వాడు మానభంగం చేసిన వ్యక్తి అయినా ఇప్పుడు అంతందుకు అఫ్జల్ కసబ్ ఎవడైతే మనం 2008లో మన భారతదేశం మీద దాడి చేసి ఎంతోమందిని చంపేసిండో వాడిని కూడా ఉరి తీయడానికి టైం పట్టింది అంటే వాడిని కూడా వాడు మన దేశపోడు కాదు పాకిస్తాన్ వాడే అయినా కానీ వానికి చట్ట మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు భారతదేశం రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఒక పాకిస్తాన్ అక్యూజ్డ్కి ఇచ్చాము అలాంటిది మన 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 దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశంలో ఉద్యోగం చేసుకొని వ్యాపారం చేసుకొని నా డబ్బులు కూలగొట్టుకొని ఇల్లు కొనుక్కుంటే వానికి 24 గంటల్లో 48 గంటలు కూలగొట్టేస్తా అనేది అది ఇది ఎక్కడి నాకు అర్థం కావట్లేదు ఎస్ నీ ఆబ్జెక్టివ్ మంచిగానే ఉండొచ్చు అది పునరుద్ధరించడము చెరువుల్ని కుంటల్ని బాగానే ఉంది కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా దిస్ ఈజ్ కాల్డ్ లాలెస్నెస్ సెన్స్లెస్నెస్ అంటాము ఓకే సరే మొత్తంగా ఇప్పుడైతే హైడ్రా పనులు స్టార్ట్ చేసింది దాని పక్కన పెడితే మూసి నదిని కూడా ప్రక్షాళన చేయాలన్న ఆలోచన తోటి 150,000 కోట్లు పెట్టి మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రస్తుతం అక్కడ నుండి డబుల్ బెడ్రూమ్లకు తరలించడం కావచ్చు వాళ్ళని అక్కడ నుండి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉన్న ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మూసీ నది పైన మీ అభిప్రాయం అదే అది చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు అంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వము వీళ్ళు ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాగ్దానం చేశారు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారా నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని సూటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీని సూటి ప్రశ్న రాహుల్ గాంధీ గారిని సూటి ప్రశ్న ఇది మీరు మేనిఫెస్టోలో పెట్టారా లేదా పెట్టలేదు అంటే ఆ రోజు మీరు పెడితే ప్రజలు మిమ్మల్ని మీకు ఓట్లు రావు కాబట్టి మీరు పెట్టలేదు ఇవాళ మీరేం చేస్తున్నారు ఒక స్కామ్కి తెరలేపుతున్నారు ఈ స్కామ్ అంటే వెరీ సింపుల్ ఇప్పుడు మీకు నిజంగా మూసీని ప్రచారం చేయాలనే ఆలోచన ఉంటే మీరు స్టార్టింగ్ అనంతగిరి అడవుల్లో నుంచి మొదలు పెడితే అది రంగారెడ్డి జిల్లాలో ప్రవేశిస్తుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా అక్కడ నుంచి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవహించి అది కృష్ణాలో కలుస్తుంది మీరు 170 కిలోమీటర్లు చేయకుండా ఓన్లీ హైదరాబాద్లో ఒక 55 కిలోమీటర్లు అది కూడా సుందరీకరణ బ్యూటిఫికేషన్ అనే పేరు పెట్టి 150 కోట్ల ఒక బడ్జెట్ అని పెట్టి మీరు ఇమీడియట్గా ప్రజల మీద పడిపోయి అంటే ఇవాళ మూటి సుందరీకరణ జరగకుంటే ఢిల్లీ మాదిరి అందరూ మాస్కులు పెట్టుకొని ఆక్సిజన్ పీల్చుకుంటూ బతుకుతున్నారా ఏమి వ్యవస్థ అండి మీరు ఇది రాంగ్ ముఖ్యమంత్రి గారు
ఇది ఆ రోజు మీరు ప్రజల దగ్గరికి చెప్పలేదు. ఈ దీంట్లో ఏంది అంటే నాలాంటి వాళ్ళకు ఒక సందేశం ఏమొస్తుంది అంటే 55 కిలోమీటర్లు దీన్ని మీరు ఏం చేస్తున్నారు, దాన్ని రివర్ వాటర్ ఫ్రంట్ ఒక ఏంది అది ఎకనామిక్ జోన్ తయారు చేస్తాను, మంచిగా ఏదో వేరే దేశాలలో కొన్ని బొమ్మలు చూపిస్తున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఈ 55 కిలోమీటర్లు రోడ్డుకు అటు ఇటు ఈ మూసి రివర్కి అటు ఇటు 1 కిలోమీటర్ అంటే 2 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర 25 లక్షల ఎకరాలు నుంచి 30 లక్షల ఎకరాలు మీకు ఉట్టి పుణ్యానికి సమీకరిస్తున్నారు. చేసి ఇది బడాబాబులకు ఇస్తారు. ఇది ఇంటర్నేషనల్ మాఫియా. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ మాఫియా ఆఫ్ 1.2 క్రోర్స్. ఇది భారతదేశంలో ఇండిపెండెంట్ ఇండియాలో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదు. కాబట్టి మేము నేను ఒకటే చెప్తున్నాను, మూసీ ప్రచారణ ఈ విధంగా చేయడం అవహేళన, ఇది అనాగరికతము. మీరు వాళ్ళని ప్రాపర్గా రీహాబిలిటేట్ చేయండి. చేసి మళ్ళీ లేదు అంటే వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ప్రచారం చేసినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మీరు మీ దగ్గర ల్యాండ్ బ్యాంక్ మిగులుతుంది కదా, వాళ్ళని 2 బెడ్రూమ్లు ఎందుకు మారుస్తావు, వాళ్ళని ఎందుకు పెడుతున్నావు. భూమి రేపు దొరకదు. 2 బెడ్రూమ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఒక బౌల అంతస్తు బిల్డింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, దాని లైఫ్ 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాడు వాడు. కాబట్టి ఇది కాదు, మీరు వాళ్ళకి నిజంగా న్యాయం చేస్తాను అంటే భూమికి భూమి ఇవ్వండి. ఎంత ఎంత ఎస్ఎఫ్టీ ఉందో, ఎంత స్క్వేర్ యార్డ్స్ ఉందో అంత స్క్వేర్ యార్డ్స్ ఇవ్వండి, ఎంత బిల్టప్ ఏరియా ఉందో అంత కట్టియండి. దట్ ఈస్ కాల్డ్ రీహాబిలిటేషన్. ఓకే సార్, ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ప్రతిపక్షాలు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా ఏదైనా ఉంటే చర్చ చేద్దాం అందరం, అంటే ప్రతిపక్షాలు ఇటు పాలక పక్షం అందరం కూర్చొని ఏదైతే సరైంది స్థలం ఇస్తే బెటరా, ఏదైతే ఎత్త వేస్తే బాగుంటుంది పేద ప్రజలకు అని చెప్పేసి చర్చిద్దాం రండి అని చెప్పేసి బహిరంగంగా వాళ్ళకు సవాల్ విసిరిండు, వాళ్ళని ఆహ్వానిస్తాము. అవునండి, ప్రతిపక్షాలు కూడా వాళ్ళు అధికారంలో కూడా ఇదే చెప్పారు. కాబట్టి వాళ్ళకి ఇవాళ సీటు పోయే వారికి వాళ్ళు ప్రజల వైపు వచ్చారు. ప్రతి 10 సంవత్సరాలు ఏ ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర ఉన్నాడు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు. కాబట్టి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా తెలుసు వాళ్ళు రారు చర్చకు అని చెప్పి అంటున్నాడు. చర్చకు వాళ్ళని పిలవకండి, మమ్మల్ని పిలవండి, మాలాంటి మేధావుల్ని పిలవండి. ఆ రోజు తెలంగాణ అసోసియేషన్ మాలాంటి మేధావులమే కదా ముందరికి వచ్చింది, మమ్మల్ని పిలవండి. మేము కూడా స్టేక్ హోల్డర్స్మే కదా, మీ మాలాంటి న్యూట్రల్ వాయిస్ చెప్తే వింటారు. మమ్మల్ని కన్విన్స్ చేయండి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గ సహచరులకు నేను చెప్పేది అదే, మీరు ప్రతిపక్షాలని పిలిస్తే వాళ్ళు రారు కాబట్టి మీరు ఆ గేమ్ చేస్తున్నారు. కాబట్టి మీరు నా మాలాంటి మేధావులను పిలవండి, పిలిచి మమ్మల్ని కన్విన్స్ చేయండి. మేము కన్విన్స్ అయితే వాళ్ళని కన్విన్స్ చేస్తాం. ఎస్, ఐఎమ్ రెడీ టు కమ్. వాళ్ళు ఏం ప్రతిపాదిస్తే దాన్ని చర్చిస్తాను. కొనసాగించాలి, ఆ ప్రాంత ప్రజలను తోలుడు అక్కడికి వెళ్ళి పంపించేసుడే, వాళ్ళకు నష్టపరిహారంగా ఏం కావాలనే దాని మీద మాత్రమే చర్చ. అవునండి, అవును. ఆ చర్చకి ఫస్ట్ ఒక ఎజెండా అంటుంటుంది కదా, ఆ ఎజెండా పెట్టండి. సినిమా డైలాగ్ వద్దు, మీరు ఇట్లా 10 సంవత్సరాలు సినిమా డైలాగులు చెప్పి మీ ఇంటికి వస్తారా, మా ఇంటికి రమ్మంటావా, హ్యాబిట్స్లోకి వస్తావా, అది ఇదని కాదు. నేను ఇక్కడ నుంచి చెప్తున్నా, ఇటు సెక్రటరియట్ ఇటు అమరవీరుల స్థూపం మధ్యన చెప్తున్నాను వెరీ క్లియర్గా. మేధావులతోటే తెలంగాణ వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు. ఇదే మేధావి వర్గాన్ని మీరు పిలవండి, అందులో అన్ని వర్గాల్ని పిలవండి. మీ దాంట్లో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు కూడా, ఏమంటే ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అని ఉంది, ఇంటలెక్చువల్ సెల్స్ ఉన్నాయి, వాళ్ళని పిలవండి. ఫస్ట్ మీ పార్టీలో చర్చించండి ముఖ్యమంత్రి గారు. చేసి మేధో మదనం చేసినాక తర్వాత అదర్ స్టేక్ హోల్డర్స్ని పిలవండి. ఎన్జిఓస్ ఉన్నారు, మొన్న దానం కిషోర్ గారు చెప్పారు ఏమని, మేము ఎన్జిఓస్ తోటి అక్కడ పనిచేసే వాళ్ళు. ఎస్, అక్కడ పనిచేసే వాళ్ళకి మీరు వాళ్ళకి మీ గవర్నమెంట్కి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయో తెలియదు. కాబట్టి ఇండిపెండెంట్ అన్బయాస్డ్ న్యూట్రల్ వాళ్ళు వాళ్ళని పిలవండి. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళని పిలవండి. నిక్కాసైన తెలంగాణ వాళ్ళని పిలవండి, పిలిచి మాట్లాడండి. నష్టం లేదు, బ్యూటిఫికేషన్ ఒక 6 నెలలు ఆగినా నష్టం లేదు, కానీ ఈ ప్రజలని మాత్రం భయభ్రాంతులు చేయకండి. అది నా విన్నపం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.